పెదబాల శిక్షకు స్వాగతం. వృశ్చికం వారి యొక్క స్వరూపం. ఈ వృశ్చిక రాశి వారు ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు. మనసు లోతుల్లో ఉన్న భావాలు ఆలోచనలు వీరి చూపులలో ప్రతిబింబిస్తాయి. అన్నిటికీ మించి వీరి ముఖవర్చస్సు విశేషంగా ఆకర్షిస్తుంది. వృశ్చికం వారి యొక్క వ్యాపారం. ఈ వృశ్చిక రాశి వారు సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో విశేష అనుభవం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మదిలో ఎప్పుడూ కలుగుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయటంలో కొంత ఆలస్యం చేస్తారు. వృశ్చికం వారి యొక్క సంపద. ఈ వృశ్చిక రాశి వారు వ్యాపారంలో రాణించటం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది. కొత్త వాహనాలు, నగలు, ఇంటి స్థలాలు కొనుగోళ్లపై దృష్టి పెడతారు. వీటి కొనుగోళ్ల వల్ల ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది. వృశ్చికం వారి యొక్క స్వభావం. ఈ వృశ్చిక రాశి వారు కలుపుకుపోయే తత్వం కలవారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమవారిగా భావిస్తారు. వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గరవుతారు. వృశ్చికం వారి యొక్క వృత్తి, జీవిత గమనం. ఈ వృశ్చిక రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు. ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించటానికి విదేశాలలో ఉన్నత చదువులకు వెళ్తారు. అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తుంది. వృశ్చికం వారి యొక్క ప్రేమ సంబంధాలు. ఈ వృశ్చిక రాశికి చెందిన వారు తమ మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు. ముఖ్యంగా మేష, కన్యా రాశి వారు వీరి ప్రేమను పొందేవారిలో ఉంటారు. వృశ్చికం వారి యొక్క అదృష్ట రంగు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట రంగు లేత ఆకుపచ్చ. ఈ రంగు దుస్తులను ధరించటం వల్ల మానసిక శాంతిని పొందుతారు. వృశ్చికం వారి యొక్క స్నేహం. ఈ వృశ్చిక రాశి వారితో స్నేహం చేయాలని, ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు చాలామంది. దీనికి కారణం వారి విశాల దృక్పథమే. ప్రతి ఒక్కరికి సాయపడాలన్న గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది. వృశ్చికం వారి యొక్క అలవాట్లు. ఈ వృశ్చిక రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోకడాలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది. వృశ్చికం వారి యొక్క దాంపత్య జీవితం. ఈ వృశ్చిక రాశి వారు ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి నిత్యం కృషి చేస్తుంటారు. వృశ్చికం వారి యొక్క బలహీనతలు. ఈ వృశ్చిక రాశి వారిలో ఉన్న ప్రధానమైన బలహీనత లక్షణాలు అసూయ, ద్వేషాలు. దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరిస్తాయి. అన్నిటికీ మించి దుందుడుకు స్వభావం ఉండటం వల్ల వీరి వల్ల కుటుంబం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. వృశ్చికం వారి యొక్క అదృష్టరత్నం. ఈ వృశ్చిక రాశి వారికి పుష్యరాగం, నీలం, పచ్చరాయిలలో దేనిలో ఒక దానినైనా తప్పనిసరిగా ధరించాలి. దానివల్ల వారు అనుకున్న పనులు నెరవేరుతాయి. వృశ్చికం వారి యొక్క వ్యక్తిత్వం. ఈ వృశ్చిక రాశి వారు దృఢమైన అభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. వృశ్చికం వారి యొక్క విద్య. ఈ వృశ్చిక రాశి వారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళ్తారు. ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు. అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు పైన ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు. వృశ్చికం వారి యొక్క ఆరోగ్యం. ఈ వృశ్చిక రాశి వారు గ్రహరాశుల అనుకూలత వల్ల చిన్నపాటి అనారోగ్యానికి గురవుతారు. అయితే అందుకు సంబంధించిన శాంతులు నిర్వహిస్తే ఈ అనారోగ్యం దరికి చేరదు. అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాయామం వంటి కార్యక్రమాలను చేపట్టాలి, లేదంటే అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలు ఎదురవుతాయి. వృశ్చికం వారి యొక్క ఇల్లు, కుటుంబం. ఈ వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు. అయితే వీరి వద్ద నుంచి సరైన సహాయ సహకారాలు అందవు. ఒకనొక దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది.
ఆ తర్వాత కుటుంబం తోటిదే లోకమన్నట్లు గడుపుతారు. వృశ్చిక వారి యొక్క కలిసి వచ్చే రోజు. ఈ వృశ్చిక రాశి వారు బుధ, గురు, శుక్ర, శనివారాలు వీరికి శుభప్రదమైన రోజులు. ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. వృశ్చికం వారి యొక్క అదృష్ట సంఖ్య. ఈ వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈ అంకెతో పాటు 18, 36, 45, 63 కూడా అదృష్ట సంఖ్యలే. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.